ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల ముందు ధర్నా చేయడం జరుగుతుంది। మరి ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ప్రతి నియోజకవర్గానికి 1500 డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పి మొన్న క్యాబినెట్ లో డబుల్ బెడ్రూమ్ ఏమీ ఇవ్వట్లేదు 75 గజాల స్థలం ఉన్న వారికి మేము 3 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించడం జరిగింది। అంటే నీకు కాంట్రాక్టులు దొరకట్లేరనా లేక ప్రభుత్వం ప్రకటించిన డబ్బులను సరిగా ఇవ్వట్లేదనా సరైన వాళ్ళకు అర్హులకందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదా అని తెలుసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు ధర్నా సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అడుగుతున్నాము। అలాగే ప్రభుత్వ భూములను వేలం పాటలేసి ప్రభుత్వ ఖజానకు జమ చేయడం జరుగుతుంది। మరి ఆ ప్రభుత్వ ఖజానకు జమ చేసినా ఇప్పటికి 500 కోట్ల రూపాయల అప్పు చేసి ప్రతి ఒక్కరి మీద 5 లక్షల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది। మరి ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వ భూముల అమ్మకానికే కార్పొరేట్ సంస్థలకే భూ బకాసూర్లకే మీరు అంటగట్టదలుచుకుంటే తలలేని నీరు నిలువ నీడలేని ప్రజల సంగతి ఏందో మీరు ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం। అలాగే ప్రధానమైన సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు తలెత్తబోతుంది। ఈ సమస్యకు ప్రధాన కారణము రాష్ట్ర ప్రభుత్వమే అవుతుందని మేము డిమాండ్ చేస్తున్నాం। మియాపూర్ సర్వే నెంబర్ 28 లో 384 ఎకరాల భూమి మరి ఎవరి చేతిలో ఉందో మీరు రాష్ట్ర ప్రభుత్వం తెలుసాలి, కేంద్రంతో మాట్లాడాలి, ఎనమీ ఫౌండేషన్ వారితో మాట్లాడి సిఆర్పి సంగతి ఏందో తెలుసుకుంటా అక్కడ 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న నడిగడ తండా ఓంకార్ నగర్ సుభాష్ చంద్రబోస్ నగర్ ప్రజల చాలా ఇబ్బంది పెట్టడం సిఆర్పి ఫౌండేషన్ వారు చేస్తున్నారు। మా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు, కేంద్ర ప్రభుత్వం ఎందుకు మాట్లాడదు, మరి సిఆర్పి ఫౌండేషన్ అక్కడి నుంచి ఎత్తేసి ఆ సిఆర్పి వాళ్ళ నుంచి ప్రజలకు రక్షణ నుంచి కాపాడాలని రక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం। ఇదే సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల హామీ రెండోసారి 2018లో ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చకపోతే రేపు అసెంబ్లీ సమావేశం ఈ నెలలో జరగబోతుంది। మేము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేసి ఈ శైలింగంపల్లిలో జరుగుతున్న అవినీతి అక్రమాలను భూ కబ్జాదారులను వాళ్ళ కొమ్ము కాస్తున్న ఆ పాలక వర్గాలకు ఎమ్మెల్యే కార్పొరేట్ కొమ్ము కాస్తున్న రెవెన్యూ అధికారులను బట్టబయలు చేసాం అసెంబ్లీ ముందలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। 28 సర్వే నంబర్లో 384 ఎకరాలు భూమి ఉండగా ఈ మధ్య కాలంలో 2016 నుండి 2016లో సిఆర్పిఎఫ్ క్యాంపు అక్కడ ఏర్పాటు చేసుకొని ఈరోజు నడిగడ తాండా సుభాష్ చంద్రబోస్ నగర్ ఓంకార్ నగర్ వాసులపైనే వాళ్ళ దాడి నడుస్తుంది। మహిళలను సైతం వాళ్ళు లెక్క చేయకుండా కొట్టడం జరిగింది। అలా వాళ్ళకు కొట్టే రైట్ ఎవరిచ్చారు, వాళ్ళ భూమిని ఈ రెవెన్యూ డిపార్ట్మెంటు జాయింట్ సర్వే చేసి వాళ్ళకు అప్పచెప్పిందా అనేది చెప్పాలని మేము రెవెన్యూ వారికి డిమాండ్ చేస్తున్నాము, ఎంఆర్ఓ గారికి। వాళ్లకు సర్వే చేసి వాళ్ళకు హద్దులు పాతనియనప్పుడు మాపైన దాడి సరైంది కాదు। అలాగే 132 ఎకరాలు ఉడామైరుకు ఎలా ఇస్తారో, పేద ప్రజలకు ఎలా ఇయ్యారు అనేది మేము డిమాండ్ చేస్తున్నాము। ఈరోజు 40 సంవత్సరాల నుంచి అక్కడ సిరా నివాసాలు ఏర్పాటు చేసుకుని ఈ మధ్య కాలంలో వర్షాల కారణంగా గతంలో వేసుకున్న పాత ఇళ్లను పునర్నిర్మాణం చేసుకుంటామంటే వాళ్ళు మెటీరియల్ వదలకుండా ఏమైనా మెటీరియల్ వదలాలంటే మీరు ఎంఆర్ఓ దగ్గర పోయి రాయించుకొని రామని వాళ్ళు అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది। ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్లకు అక్కడ ఉంచడం జరిగిందా, వాళ్ళకి సర్వే చేసి ఎన్ని ఎకరాల భూమి ఇచ్చిరో శ్వేతపత్రం విడుదల చేయాలని మేము ఎంఆర్ఓ గారికి డిమాండ్ చేస్తున్నాము। ఇప్పటికైనా అక్కడ ఉన్న నివాసం ఉంటున్న ప్రాంతాలు నడిగడ తాండా సుభాష్ చంద్రబోస్ వాసులకు రక్షణ కల్పించి వాళ్లకు 58G ప్రకారం పట్టాలు ఇష్యూ చేయాలని, అన్ని రకాలుగా మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం। రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా శ్రీలింగంపల్లి మండలంలో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతోంది। మియాపూర్ శ్రీలింగంపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో యథేచ్ఛగా భూదందా భూ కబ్జాలు ఎమ్మెల్యే అండతోనే నడుస్తూ ఉన్నాయి। ఈ యొక్క ఎమ్మెల్యే స్థానిక కార్పొరేటర్లు వాళ్లకు తొత్తులుగా మారి మరి ఏదైతే ప్రజా ధనం ఉందో దాన్ని దుర్వినియోగపరుస్తూ ఉన్నారు, బిల్డర్ల కట్టబెడతా ఉన్నారు। అదే ఏదైతే పేద ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో వాళ్లకు పట్టాలు ఇవ్వకుండా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు బీజేపీ తెరాస ప్రభుత్వాలు కుమ్మకై ఆ యొక్క 28 సర్వే నంబర్ను అమ్ముకోవాలనేటువంటి కుట్రతోని అక్కడ సిఆర్పిఎఫ్ వాళ్ళని పెట్టి ఇక్కడ ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నారు। తప్ప ఇది ఏ కేంద్రమో రాష్ట్రమో పెడుతున్నది కాదు, రెండు కలిపి తెరాస బీజేపీ రెండు కలిపి ఈ యొక్క కుట్ర పన్నుతా ఉన్నారు, దీనిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం। ఈ యొక్క
28 సర్వే నంబర్లో ఉన్నటువంటి ప్రజలకు విముక్తి కల్పించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన యొక్క ప్రజల కోసం అని తెలుసు చేసామని తెలియజేస్తూ ముగిస్తాం।